ఏపీలో కొత్తగా 1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మార్గం సుగమమైంది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18 జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. కొత్త పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో కొత్తగా 1180 పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18 జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ రాబోతోంది. కొత్త పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.